வண்ணம் மருள்கோள்ளணி மேகவண்ண மாய அம்மானே எண்ணம் புகுந்து தித்திக்கும் மமுதே இமயோரதிபதிய தென்னல் அருவி மணிபொன்முத்தலைக்கும் திருவேங்கடத்தானே அண்ணலே உன்னடிசேர் அடியேர்க்கு ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத்ததங்க்ரிகுளம் பிரணமாமி மூர்த்னா. பிரிய பாகவதோத்தமரா, சாமவேத சாரபூதமைனட்டுவண்டி நம்மாழ்வார்ல யொக்க திருவாய்மொழிலோ பகவந்துனி யொக்க స్వరూప రూప గుణ విభవాదుల్ని తెలియజేసేటువంటి విషయాల్ని మనం ప్రతిరోజు కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాం. భగవంతుని పొందడానికి ఉపాయములు లేక సాధనములు రెండు, భక్తి ప్రపత్తి. అందులో కూడా భక్తి అనేది కష్టసాధ్యం కనుక, ప్రపత్తి అంటే శరణాగతి అనేది సులభ సాధ్యం కనుక, అటువంటి శరణాగతిని ఆళ్వార్లు నమ్మాళ్వార్లు ఇక్కడ భగవంతుని యందు విశేషంగా ఇక్కడ సమర్పించుకుంటూ మనమందరం కూడా భగవత్ శరణాగతి చెయ్యాలి అనే ఒక తత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. శరణాగతిలో కూడా ఎన్నో మార్గాలు, అంటే భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క దయ స్వాభావికమా కాదా? అంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలా, లేక భగవంతుని యొక్క స్వాభావికమైనటువంటి దయ మనల్ని రక్షిస్తుందా అనేటువంటి విషయంలో మనకు వ్యాఖ్యాతలు, నిర్హేతుక కృప, సహేతుక కృప అనేటువంటి విషయాల్ని కూడా మనకు చక్కగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా భగవంతుని యొక్క ఆ దివ్య పాదద్వంద్వములే మనకు శరణు అనేటువంటి భావనతో ఆళ్వార్లు ఈ పాశురాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. తిరువాయుమొళిలో 6వ శతకంలో 10వ దశకంలో 3వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. వన్నమరుల్హుల్ అణిమేగ వన్నా మాయవమ్మానే ఎన్నం పుగుందు తిత్తిక్కుమముదే ఇమయోరధిపతియే தென்னலருவி மணி பொன் முத்தலைக்கும் திருவேங்கடத்தானே அண்ணலே உன்னடி சேர அடியேர்க்கு ஆவாவென்னாயே. பகவந்துனி யொக்க குணகணம், பகவந்துனி யொக்க ஸ்வரூப சோபனு இக்கட வர்ணிஸ்துன்னார் ஆழ்வார்லு. வண்ணம் மருள்கொள் அணிமேக வண்ணா, வண்ணம் அனே சப்தானிக்கு காந்தி அனே அர்த்தம். மருள்கொள் అంటే అందరినీ కూడా ఆకర్షింపజేసేటువంటి, మోహింపజేసేటువంటి అణి మేఘం వన్న, అంటే కాంతి చేత మోహింపజేసేటువంటి అని శ్లాఘ్యమైన మేఘవన్న, మేఘం వలే ఉన్నటువంటి ఓ స్వామి కాంతి గలవాడా. వన్నమరుల్హుల్ అణిమేఘ వన్నాహ మాయవమ్మా అనే భగవంతుని ఎలా సంబోధిస్తున్నారు. మాయ అమ్మ అనే మాయం అమ్మాన్, మాయమనే శబ్దానికి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితులు కలిగిన అమ్మానే ఓ స్వామి, మాకందరికీ కూడా
ప్రభువైనటువంటి దేవాదిదేవా, ఎన్నం పుగుందు తిత్తిక్కు అముదే. భగవంతుని యొక్క స్వరూప లావణ్యాన్ని చెప్పినా కూడా, గుణం అంటే ఆ గుణం యొక్క వైభవాన్ని చెప్పినా కూడా, భగవంతుణ్ణి ఎలా సంబోధించాలంటే అమృతస్వరూపుడ అని సంబోధించాలి. అది కూడా ఎక్కడంటే, ఎన్నం పుగుందు తిత్తిక్కుమదే, మా యొక్క మనస్సులో మా యొక్క హృదయంలో పుగుందు ప్రవేశించి తిత్తిక్కుం అంటే తీయగానున్న అముదే అంటే అపర్యాప్త అమృతమా అన్న రీతిగా, అమృతస్వరూపుడా, అమృతం వంటివాడా, ఇమయోరధిపతియే, ఇమయోర్ దేవతలకందరికీ కూడా అధిపతియే, అధిపతి అయినటువంటి స్వామి అయినటువంటి ప్రభు అయినటువంటి ఓ స్వామి. తెన్నల్ అరివి మణిభొన్ముత్తలైక్కుం, తెన్నల్ అరివి అంటే భగవంతుడు వేయించేసి ఉన్నటువంటి వెంకటాచలం ఏ ప్రకారంగా ఉన్నది, ప్రకృతి రామణీయకత ఎలా ఉన్నది అని తెలియజేస్తూ, తెన్ నిర్మలమైనటువంటి, నల్ శ్లాఘ్యమైన అరువి అంటే అక్కడ ఉండేటువంటి నిర్జలములు కావచ్చు, కొండ కాలువలు, సెలయేళ్ళు. అందులో ఏమేమి వస్తాయంటే మణి పొన్ ముత్తు అలైక్కుం, మణులంతా కూడా వస్తాయి, రత్నాలు. అలాగే పొన్ బంగారము, ముత్తు ముత్యాలు, ఇవన్నీ కూడా తీరమందు గుంపుగా చేర్చుచున్నటువంటి తన్నరువి మణిపొన్ ముత్తు అలైక్కుం తిరువేంకడత్తానే వెంకటాద్రి ఎందు వేంచేసి ఉన్న అన్నలే ఉన్నడిసేర అడియేర్కు ఆవా వెన్నాయే. అన్నలే ఓ స్వామి, ఉన్ అడిసేర నీ యొక్క పాదద్వంద్వాన్ని పాదమును పొందునట్లు, అడియేర్కు ఆ ఎన్నాయే, అడియేన్ అంటే దాసుడు, అడియేర్కు ఈ దాసునికి ఆ ఎన్నాయే, ఆవా వెన్నాయే అంటే అయ్యో అయ్యో అని నీవు అనుగ్రహించాలి కదా, నీవు కనికరించాలి కదా అని ఈనాటి పాశురం ద్వారా నమ్మాళ్వాళ్ళు నిత్యసూరి సేవ్యుడివై అతి సుందరమైనటువంటి వెంకటాచలంలో వేంచేసి ఉన్నా స్వామి, దివ్యరూప చేష్టితం గలవాడుగా ఉన్నావు, అటువంటి ఓ భగవంతుడా నన్ను దాసునిగా చేసుకొని నీవు ఈ సంసారమందు నేను బాధపడుచున్నాను కదా, నన్ను అనుగ్రహించి నీ యొక్క పాదముల యందు చేర్చుకో అని ఈ పాశురం యొక్క సామాన్యమైనటువంటి తాత్పర్యం. ఇక వన్నమరుల్హుల్ అణిమేఘవన్నా మాయవమ్మానే, కాంతి చేత మోహింపజేసేటువంటి ఆ మేఘవర్ణుడా అని ఇక్కడ చెప్తున్నారు. వాస్తవంగా వ్యామోహజనకమైనటువంటి విశిష్టమైనటువంటి విగ్రహ సంపన్నుడతను, అందువల్ల వ్యామోహక జనక విశిష్ట విగ్రహ సంపన్నుడు అని చెప్పిన రీతిగా అందరినీ కూడా తన యొక్క స్వరూపం చేత ఆకర్షించేవాడు. అందువల్లే చూచిన వారి యొక్క మనస్సు ఎల్లప్పుడూ తననే చూస్తుండే విధంగా అటువంటి ఆకర్షణ శక్తి గలవాడు గనక వన్నమరుల్హుల్ అన్నారు. వన్నమంటే శరీరకాంతి అని వ్యాఖ్యానం, అంటే స్వభావం అని చెప్తున్నారు. అందువల్ల ఎటువంటి శరీరం అంటే దర్శనీయమైనటువంటి శరీరం అన్నమాట. ఆ దర్శనీయమైనటువంటి శరీరం ఎలా ఉంటుందంటే, మనం ఆ వెంకటాచలపతిని స్తోత్రం చేస్తూ కందర్పకోటి సదృశం, కమనీయ వేషం, ముక్తావళి, లలితకంఠం, ఉదారహారం, పీతాంబరద్యుతి విరాజిత దివ్య దేహం, శ్రీ వెంకటేశమద ఆత్మని సన్నిధత్తాం, శ్రీ వెంకటేశ్వర ఆత్మని సన్నిధత్తామన్న రీతిగా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆళ్వార్లు కూడా మెయిప్పడి మేనియం శంతామరే కన్నం వైదిహరే అని నమ్మాళ్వార్లు కూడా ఒక చోట చెప్పారు. అటువంటి ఆ స్వామి చూచిన వారి యొక్క మనస్సు ఏదైతే ఉందో చీకటి కమ్మేలా చేసి ఆ వ్యామోహపరిచేటువంటి శరీరం. అందువల్ల ఆండాళ్ తల్లి కూడా తిరుప్పావెలో మాలే మణివన్నా మాడుహళి నీరాడువాన్ అని చెప్పిన రీతిగా ఇక్కడ కూడా అరుళ్హుల్ అణిమేఘవన్నా. వాస్తవంగా మేఘాలలో కూడా ఉత్తమమైనటువంటి ప్రకృతులు ఉన్నాయి. అందువల్ల కాళిదాసు కూడా జాతం వంశే భువన విదితే పుష్కల వర్తకానా అన్నాడు. పుష్కలం ఆవర్తకమైనటువంటి గొప్ప గొప్ప మేఘాలంతా ఉన్నాయట. అటువంటి మేఘముల యొక్క కాంతి, ఆ మేఘము యొక్క వర్ణాన్ని ఇతడు కలిగిన వాడుగా ఉన్నాడు కనుక
అరుళ్ళొల్ అణిమేఘవన్న అటువంటి స్వామి. ఇక్కడ వాస్తవంగా చూస్తే మేఘం కన్నా కూడా స్వామిలో గొప్పతనం ఎక్కువ. ఇది నీలమేఘ శ్యామ బోలు దేహము వాడు అన్న రీతిగా స్వామి ఉంటాడు. కానీ వేదాంత దేశికుల వారు ఆ సాక్షాత్ శ్రీవెంకటేశ్వరుణ్ణి వృషగిరి కృష్ణ మేఘ జనితాం జనితాపహరాం, మేఘాలు వర్షాన్ని కురిపించి ఆ గ్రీష్మ ఋతువులో కూడా ఎవరైతే సంతప్తులైపోతున్నారో వాళ్ళనందరినీ కూడా ఆశ్వాసపరుస్తున్నాయి మేఘాలు. కానీ వృషగిరిలో ఉన్నటువంటి కృష్ణ మేఘం అంటే వెంకటేశ్వర స్వామి ఎటువంటి వాడు, అతడు జనితాం జనితాపహరాం, ఆ దయాదేవి యొక్క సాన్నిహిత్యం చేత ఆ భగవంతుడు ఎటువంటి వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ మేఘం సామాన్యమైనటువంటి వర్షాన్ని కురిపిస్తుంది, భగవంతుడి చేత వచ్చేటువంటి ఆ వర్షం అనేది ఎటువంటిదంటే ఆధ్యాత్మికం ఆదిభౌతికం ఆదిదైవికం అన్నటువంటి తాపత్రయాన్ని కూడా అక్కడ తొలగించేటువంటి వృషగిరి కృష్ణ మేఘమట ఆ వెంకటాచలపతి. అందువల్ల ఇక్కడ మేఘం కన్నా కూడా స్వామిలో ఒక గొప్పతనం తెలుస్తూనే ఉన్నది. గనక ఆ బయట అందంగా ఉన్నా కూడా మేఘం లోపల అంటే రాయి రాళ్ళు రాళ్ళుగా ఉంటాయి ఆ బండరాయి, కానీ భగవంతుడు అనేటువంటి ఆ మేఘమున్నదే ఆ మేఘం లోపల రాళ్ళు ఉండవు, కానీ ఆ దయ అనుకంప జాలి అనేది అక్కడ ఉంటుంది. కనుక ఆ ప్రకారంగా హృదయం నుండి స్వామి ఆ వర్షాన్ని కురిపించి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడన్నారు. అందుకే కురత్తాళ్వాన్ కూడా నీలమేఘనిభ మంజన పుంజం శ్యామకుంతల అనంత సయంత్వం అన్నారు. ఆ నీలమేఘం అనే రీతిగా అంచన పుంజం కాటుక కొండవలే స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నాడు అని చెప్పిన రీతిగా ఇక్కడ అటువంటి వన్నమరుల్హుల్ అణిమేఘవన్న మాయవమ్మానే, మాయవమ్మానంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితరుములు కలవాడు అని చెప్తూ ఉంటారు. అంటే శరీర సౌందర్యమే కాక గుణచేష్టితములు కూడా భగవంతుడు కలవాడు అని తెలియజేయడానికి మాయవమ్మ అని చెప్పారు. తరువాత ఎండంపుహుందు తిత్తిక్కుం అముదే అన్నారు. ఎంత అద్భుతం, అమృతస్వరూపుడా దేవదేవుడు అన్నారు. ఎండంపుగుందు తిత్తిక్కుం నా యొక్క హృదయంలో నీవు వచ్చి ప్రవేశించావు కదా అన్నారు. అందుకే తిరుమంగయాళ్వార్లు వందాయ్ ఎన్ మనం పుహుందాయ్ మన్ని నిన్నాయ్ నందాద కొళుం చుడరే ఎంగళ్ నంబి చింతామణియే తిరువేంగడమ్మే ఎందాయ్ ఇని యాన్ ఉన్నై ఎన్నం విడేనే. స్వామి వందాయ్ నువ్వు వచ్చావు, ఎన్ మనం పుగుందా నా యొక్క మనస్సులో దూరుకున్నా, మన్ని నిన్నాయ్ స్థిరంగా ఆవాసాన్ని ఏర్పరచుకున్నా, నందాద కొళుం చుడరే ఎంగళ్ నంబి మాకంతా కూడా పరిపూర్ణటువంటి ఓ స్వామి, చింతామణి వంటివంటి ఆ స్వామి, తిరువేంగడమ్మే ఎందా ఇని యానున్న ఎన్నం విడేనే, ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టము మేము అని చెప్పిన రీతిగా ఉళ్ళందోరం తిత్తిక్కం అంతటా కూడా ఆ స్వామి ఇక్కడ అమృతస్వరూపుడుగా వేంచేసి ఉన్నాడు. కనుక అందువల్లే నమ్మాళ్వాళ్ళు కూడా క్రిందటి ఆ శతకంలో ఆరావముదే అడియేనుడలం నిన్బాలన్బాయే నీరాయలైంది కరయ ఉరుక్కుహిన్న నిడుమాలే శీరారు చెన్నల్ కవరి వీషం శైణీర్ ధరుక్కుడందై ఏరారు హోలం తెగడెక్కడందాయి కండే నెమ్మానే అని చెప్పలేదా. అపర్యాప్తామృత తనివి ఎంత మనం ఆరగించినా కూడా తృప్తి పొందినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం కనుక మనస్సుతో ప్రవేశించి తీయగా ఉండేటువంటి అమృతమా అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆ స్వామి వాస్తవంగా ఆనంద స్వరూపుడు కదా. ఆనందో బ్రహ్మే దివ్యజానాద్ ఆనందాద్దేవ ఖల్ విమాని భూతాన్ని జాయంతే అన్న రీతిగా స్వామి వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి ఎన్నంపుగుందు తిత్తిక్కు అముదే ఇమయోరధిపతియే, దేవతలకందరికీ కూడా నీవు అధిపతి స్వామి, ఉత్తమ వంశంలో జన్మించి భగవంతుని పొందడానికి సాధన చేసి దాని వలన భగవద్ అనుభవాన్ని పొందినప్పుడు ఉండేటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ భగవానుని అనుభవించాలి. అందువల్ల భగవంతుడు ముక్తాత్ములు ఎలాగైతే భగవత్ సమానమైనటువంటి అనుభవాన్ని ఆనందాన్ని పొందుతారో అటువంటి ఆనందాన్ని ఇక్కడ నమ్మాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారు. అందువల్ల చెప్తూ ఉంటారు పెరియాళ్ళు వాళ్ళు కూడా
பனிக்கடலில் பள்ளிகோளை பழகவிட்டு ஓடிவந்து என் மனக்கடலில் வாழவல்ல மாயமனாட நம்பி தனிக்கடலே தனிச்சுடரே தனி உலகே என்று என்று உனக்கு இடமாயிருக்க என்னை உனக்குறித்தாய்க்கினே அன்னார் சுவாமி. என்னோ பிரதேசால் நீ குன்னாய் பனிக்கடலில் பள்ளிகோளை ஆ ஷீராப்தினி முதலிவிட்டா பள்ளிகோளை ஆதிசேஷனு முதலிவிட்டா பழகவிட்டு ஓடிவந்து என் மனக்கடலில் நா யொக்க மனசு நடுவண்டி சமுத்திரம்லோ நீவு தாகி உன்னா சுவாமி. தனிக்கடலே நீக்கு சுதந்திரங்கா ஒரு சமுத்திரம் உன்னது, தனிச்சுடரே ஆ ஜோதிஸ்வரூபினட்டுவண்டி ஸ்தானம் வைகுண்டம் கூட உன்னது, தனி உலகே நீக்கோனி ச ஒரு வைகுண்டலோகமே உன்னது, அது அன்னி வதிலிபெட்டி உனக்கு இடமாயிருக்க நீக்கு அவன்னி ஸ்தானங்கா உன்னா கூட என்னை உனக்கு உரித்தாகின எந்தடி சௌபாகியம் சுவாமி. நன்னு அண்டே நா யொக்க ஹிருதயான்னு நீவோ ஆவாசங்கா சேசுக்கோவடம் அனது எந்தடி சௌபாகியம் அன்ன ரீதிகா இக்கட ఎలాగైతే అక్కడ స్వామి తుమ్మెదలు ఏం చేస్తాయి దానికి మధువ్రతము అని పేరు. తుమ్మెదలు అంటే ఆ మధువు ఎక్కడైతే తేనె ఎక్కడైతే ఉంటుందో దాని కొరకేది ప్రాకులాడుతూ ఉంటాయి దాన్ని తీసుకోవడానికి. అదే ప్రకారంగా ఆ దివ్య అమృతాన్ని సంతతం పానం చేసేటువంటి తుమ్మెద వంటి వారు ముక్త పురుషులు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికే హిమయోరధిపతియే తన్నలవి మణిహన్ముత్తలైక్కమన్నారు. ఈ ప్రకారంగా చెప్పుతూ అందరికీ కూడా నిత్యసూరు నాయకుడా ఓ స్వామి అని చెప్తే నీవెక్కడవేం చేసి ఉన్నావు తెన్ నల్ అరివి మణి పొన్ ముత్తు అలైకుం తురువేంగడత్తాను ఎంత అద్భుతమం. వెంకటాచలంలో ఉన్నటువంటి ప్రకృతి రామణీయత ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. అందువల్ల తిరుమంగయాళ్ళు కూడా వేయే భూంబుళిల్ చూడున్నారు, తేనే భూంబుళిల్ చూడన్నారు, కున్నే మేఘమదిరి అన్నారు. వాస్తవంగా చూస్తే అంతటి ఒక సెలయేళ్ళంతా అది ఏం చేస్తూ ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి ఆ ముత్యాలు ఏవైతే ఉంటాయో రత్నాలు ఏవి అన్నింటినీ కూడా తీసుకుని వస్తాయి. అందువల్ల ఒక చోట ఆళ్వారులు తిరుమలషి ఆళ్వారులు కాణలు ఉరుహిన్నేన్ కల్లరివి ముత్తు ఉదిర ఓణ విళవిల్ ఒలియదిర పేణి వరివేంగడవా ఎన్నుళ్ళంపుగుందాయ్ తిరువేంగడమదనెచ్చిన స్వామి. వెంకటాచలంలో ఉన్నటువంటి ప్రకృతి రామణీయకతతో పాటు నిన్ను దర్శించుకోవాలని నేను ఉబలాట పడుతూ ఉంటే నీవు నా యొక్క హృదయంలో ప్రవేశించావు కదా అన్న రీతిగా అటువంటి అంటే రత్నాలు ఏవైతే ఉన్నాయో బంగారములు ఏవైతే ఉన్నాయో ముత్యములే అన్నింటినీ కూడా తీరమందు గుంపుగా చేర్చేటువంటి సెలయేళ్ళు ఎక్కడైతే అందంగా అక్కడ ఉంటాయో అటువంటి ఆ వెంకటాచలంలో వేం చేసి నీవు అన్నలే ఉన్నడిసేర అడియేర్ కావావెన్నాయే అన్నలే ఉన్నడిసేర స్వామి నీ యొక్క పాదాలని నేను పొందాలి. ఆ దాసుని విషయంలో అయ్యో అని జాలిపడకుండా ఇలా కర్కశంగా ఉన్నావే అని ఆళ్వాళ్ళు ఈనాటి పాశురంలో అనన్య గతికులై అంటే దయనీయ స్థితిని పొందుతున్నారు. అటువంటి ఆళ్వారులు విశేషంగా ఈనాటి పాశురంలో ప్రాప్య ప్రాపకములంతా కూడా నీవే కదా స్వామి అని చెప్పి నీ యొక్క పాదాలని చేరేటువంటి ఒక మార్గాన్ని చూపెట్టు అని ఆళ్వారులు ఈ పాశురంలో చక్కగా మనకు సెలవిస్తున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయక వివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. வண்ணம் மருள்கோள் அணிமேகவண்ண மாய அம்மானே எண்ணம் புகுந்து தித்திக்கும் அமுதே இமயோரதிபதிய தென்னல் அருவி மணிபொன்முத்தலைக்கும் திருவேங்கடத்தானே அண்ணலே உன்னடிசேர் அடியேற்கு ஆழ்வார் திருவடிகளே சரணம்